हाई फ्रेंड्स ना पेरु पुरुषोत्तम मेरु चूस्तुन्नदी ऐक्यता फोटोग्राफर्स ब्लॉग फ्रेंड्स ई रोजु मनं रेंडु तेलुगु राष्ट्रालु आंध्र तेलंगाणा संबंधी प्रमुखमैन व्यक्ति एंतो मंदिकी मन ई फोटोग्राफी रंगंलो गुरुवैनटुवंटि मन ऐरी सत्यं गारि आफीसुलो उन्नां मनं इप्पुडु सार गारितो कोन्नि विषयालु मार्चुकुंदां नमस्कारं सर नमस्ते సార్ చెప్పండి మీ ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలు అవునవును ఇప్పటికి ఫీల్డ్ కు వచ్చి దాదాపు నాకు తెలిసి ఇప్పుడు 30-40 ఇయర్స్ అవుతుంది అనుకుంటా యా 40 ఇయర్స్ 7 ఇయర్ బై మనకు 1975 లో ఎంటర్డ్ సార్ ఇక్కడ మీరు మీ ప్రాపర్ ఎక్కడ సార్ స్వగ్రామం ఎక్కడ బాల్యం ప్రాపర్ చెరుకు కర్మర్ జిల్లా ఉద్యారం గ్రామం మా ప్రాపర్ కానీ నేను రామడుగు గండగర మండలం రామడుగు నా స్కూల్ తిరుమలాపురం లో మా మమ్మల ఇంటికనే జన్మించి అక్కనే 20 సంవత్సరాల దాకా స్టడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి అగైన్ కర్నర్ లో ఫోటోగ్రఫీ రంగంలో ఎంటర్ అయ్యాను వాణి కర్నర్ లో వాణి ఫోటో స్టూడియో రామచంద్ర గారు అని నా మిత్రుడు ఒకతను జగదీష్ అని రామడుగు సో రామచంద్ర గారి స్టూడియో తీసుకుపోయేసి పరిచయం చేసిండు పెద్దపల్లి రవి గారు వీళ్ళంతా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్ ఉండే సో ఇట్లా అని అంటే నేను అలా రామచంద్ర గారి దగ్గర స్లోగా అప్పుడు చిన్న ఏజ్ సో కొంత 10th వరకు చదువుకున్నాం సో అలా ఫీల్డ్కు ఫోటోగ్రఫీ అన్నది అకాంక్షలు సో అలా అప్పటి నుండి నేను మా గురువు గారి దగ్గర నుంచిలే దాని యొక్క సిస్టము క్రమశిక్షణ టైం మెంటాలిటీ వర్క్ డెలివరీ సో ఇవన్నీ కొన్ని మంచి మెథడ్స్ను అతని దగ్గర నుంచి నేను లెర్న్ చేయడం జరిగింది పెద్దపల్లి యాక్చువల్లీ నేను ఒక 10th ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉండే సో అట్లా పరిచయం చేసి అతను స్టూడియో నాకు లీజ్కి ఇచ్చి నేను రన్ చేసుకో నేను రన్ చేసుకోలేకపోతున్నాను గుడ్ ఫోటోగ్రాఫర్ కదా రన్ చేసుకుంటే అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ రన్ చేసినాను సో అక్కడ 2 స్టూడియోస్ బెస్ట్ ఫోటోగ్రాఫర్గా నేను చాలా చుట్టుపక్కల ఏరియాలో 120 ఫిలిం అలా వర్క్ చేసేవాడిని అందులో పెద్దపల్లిలో ఒక థియేటర్లో మేఘ సందేశం సినిమా చేసింది షో చేశారు ఇది మనకు 16-20-20-24 సైజెస్ ఉంటాయి కదా అప్పుడు నాగేశ్వరరావు గారి డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ కలర్ ఫోటోగ్రఫీలో డిస్ప్లే చేశారు అప్పటి దాకా బ్లాక్ అండ్ వైట్ వర్క్ చేసిన వాళ్ళం ఈ కలర్స్ అంటే ఏంది ఈ కలర్స్ ఎలా వస్తాయన్నది అప్పుడు నా ఆలోచన ఓహో కలర్ ఎంటర్ అయింది ఎలా దీన్ని నేర్చుకోవటం ప్రాసెస్ తెలియకముందు ఎన్ని ప్రయత్నం చేసినా ఎన్ని ప్రయత్నం చేసినా ఏమొస్తుంది ఇప్పుడు పీపుల్స్ కు స్వర్గం చూపిస్తున్నారు స్వర్గంలో ఉన్నారు అప్పుడు మేము అంతా నరకం కాదు ఒక అడవి రాజ్యంలో అడవిలో ఉన్నాం ఎలాంటి డేటా లేకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు కాళ్ళే కనుక్కున్నారు ఏ కొంతమంది గుడ్ పర్సన్స్ కర్మల్లో కొంతమంది మహానుభావులు ఉండేవాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోలు ఉండే వాళ్ళకు తప్ప వాళ్ళు కలగాలంటేనే కష్టం ఆ డేటా నేర్చుకోవాలనుకుంటే 5-6 ఇయర్స్ సర్వీస్ చేస్తేనే మీకు అందిస్తాను వాళ్ళు సో ఇప్పుడు కాలంలో ఏంది టోటల్ కంప్లీట్ ఓపెన్ నెట్ వల్ల కానీ సోషల్ మీడియా కానీ ఫేస్బుక్ కానీ ఎవ్రీథింగ్ సజెషన్కి మోర్ నేను పెద్దవాడిని నా తర్వాత 7 సిస్టర్స్ తర్వాత బ్రదర్స్ సో పెద్ద పెద్ద కుటుంబం సో 9 బట్ అంటే అర్థమైంది అనుకుంటా మీకు సపోర్ట్ లేదు డాడీ సపోర్ట్ కానీ మమ్మీ సపోర్ట్ కానీ రిలేషన్ సపోర్ట్ ఫ్యామిలీ బయట నేమ్ నేను తీసుకోలే బట్ ఇండివిజువల్గా నా డెవలప్మెంట్ కు నాకు గైడెన్స్ కు ఎవరు లేకుండా అయిపోయారు దారం లేని పతంగి లాగా దట్ మై లైఫ్ ఒక దారం లేని పతంగి ఆకాశంలో ఉంటుందో అది ఎలా పోతుందో ఏంటి పోతుందో దానికి సోర్స్ అనేది హెయిర్ ఎలా ఉంటే అలా వెళ్ళిపోతుంది సో ఆ లైఫ్ అంతా అలా జరిగిపోయింది చెన్నైలో మాత్రం పర్ఫెక్ట్ వర్క్ చేస్తున్నారు అక్కడ వేత నేర్చుకోరా బాబు అక్కడ వేత నేర్పితారు అన్నారు 82 ఎండింగ్ లో మళ్ళీ అగైన్ వరంగల్ వచ్చేసి చెన్నై ట్రైన్ లో కూర్చున్నాను చెన్నై టికెట్స్ కింద కూర్చున్నాను ఒక్కనే అప్పుడు ఒక చిన్న సాంగ్ వచ్చింది దాసనారాయణ గారు చేసిన గాలి వానలో వాన నీటిలో పడవన్న ప్రయాణం నేను ట్రైన్ లో కూర్చున్నా నా లైఫ్ కు కరెక్ట్ సూటబుల్ అయింది అమ్మ నా లైఫ్ కూడా అంతే కదా సారీ ఒక 3 లోపట స్టిల్ ఫోటోగ్రాఫర్ కె సత్యనారాయణ గారు అని
ఆయన బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఆల్మోస్ట్ చాలా ఫేమస్ అచ్చన్న నాది హౌస్ మీ నెల్లి ఒక స్టోర్ అక్కడ ఇప్పుడు సాయంత్రం త్రీ కావాలి మొత్తం ఫోటోగ్రాఫర్ అంటే చాలా మంది యాక్టర్ కోసం పోయేవాళ్ళు ఉన్నారు సినిమా యాక్టర్ చూసేవాళ్ళు ఉన్నారు యాక్టర్ కావాలన్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది అలా నేను అట్లా ఒక ఫోటోగ్రాఫర్ నేర్చుకోవాలి ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి నచ్చేటోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సంబంధించిన ఫీల్డ్ అందరూ రావడం స్టేషన్ నేను స్టేషన్ ఇలా మేము ఫ్యామిలీ అయిపోయి ఫ్యామిలీ అంటే తెలుగు వాళ్ళు కొంతమంది కేరళ వాళ్ళు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ అందరు ఉన్నారు అంతా ఒక ఫ్యామిలీ అయిపోయింది అందరూ ఒక పార్కులో వెళ్ళిపోవడం అక్కడ పార్కులో కొంచెం సౌలభ్యం ఉంటుండే స్నానం చేయడానికి ఇంత ఇంత పరిస్థితి ఉంటుంది స్నానం చేయడం చేసుకోవడం కాదు లైఫ్ అంతా ఒక ఒక సిక్స్ మంత్ అంతా చెప్పాలంటే ఒక బెడ్ ఒక రోజు మా ఫుడ్ ఒక బెడ్ అనుకుంటే కొంచెం తిని టిఫిన్ మధ్యాహ్నం కొంచెం తింటే అది భోజనం సాయంత్రం తింటే డిన్నర్ అలా గడిపి వాటర్ తోటే ఒక మూడు నెలలు జీవితాన్ని గడిపాం వాటర్ బెడ్ తోటి గడిపాం అంటే అంత స్ట్రగుల్ పిల్లలు రెండు స్టూడియోలు నాకు ఎవ్రీడే ఎవ్రీడే ఒక అప్పటి కాలంలో 600-700 కౌంటరు అప్పుడే అప్పుడే మరి ఆ కౌంటర్ ని అంత బిజినెస్ ఇచ్చిపెట్టుకొని కూడా మనకి ఏదో తెలుసుకోవాలనే దాని బెడ్ అలా ఉండిపోయినాను లెటర్ రాయటం ఇలా ఇలా తర్వాత కేశత్తనారాయణ గారు అలా చిన్నగా దొరికింది అప్పుడు అతను చేసే సినిమా అంటే మంచు పల్లకి చిరంజీవి గారు సుహాసిని వంశీ గారి డైరెక్షన్లో జరుగుతుంది పెద్ద పోస్టర్ వేసి డిఫరెంట్గా ఇంట్లో అలా అలా చూసేవాడు నిల్చోని చూసి చూసి సరే ఇట్లా పిలిచేవాడు ఇట్లా ఇలా సార్ గుల్టీ ఓహో అంటే ఆంధ్ర వాళ్ళను తెలంగాణ వాళ్ళు తమిళనాడు గుల్టీ అని వాళ్ళను ఒక పిల్లడా గుల్టీ చిన్న ఊతపడ ఒక పోడా అన్నట్టు మా తెలంగాణలో పోడా ఆ గుల్టీ ఏంటో గుల్టీ అని ఎందుకు వస్తున్నాము మనందరూ పోయేసి సింగాపూర్ కృష్ణ గారి ఇంటికి అన్నో లేకపోతే కృష్ణగారి ఇంటికి అన్నో జయప్రద ఇంటికి అన్నో నిల్చుంటారు చూడటానికి నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అసలు ఎవరు నువ్వు అని చాలా సార్లు పోతూ నిల్చొని నమస్తే కార్లు పోతున్నా నమస్తే సో అలాగే ఒక రోజు పిలిచిండు ఏంటి అంటే ఇట్లా సార్ తెలుగు వాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళు వర్క్ చేస్తా వర్క్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ చేస్తాను 120 ఫిలింగ్ ఎక్స్పోజ్ చేస్తాను టెస్ట్ పెట్టిన రెండు బొమ్మలు చేసినాను చాలా ఒక నెగిటివ్ ఇచ్చింది ప్రింట్ చేసుకురమ్మన్నారు వేసుకొచ్చినాను తర్వాత బాగుంది ఓకే సో అతను గ్రహించింది ఏంటంటే కొంచెం వర్క్ నేర్చుకున్న పిల్లాడు పెట్టుకుంటే బాగా ఉంటుంది నేను మంచి పిల్లకి కొనుగోలు షూటింగ్ చేసినాను స్టిల్ ఫోటోగ్రఫీ అసిస్టెంట్గా కొంతమంది మెల్లమెల్ల కొంత బెస్ట్ వర్క్ కూడా నేను అక్కడి నుంచి నేను చేశాను నాకు సోర్స్ నేను అనుకున్న సోర్స్కు యాక్చువల్గా ఏదైనా వర్క్ నేర్చుకోవాలని పోలే ఏదైనా ఉన్న వర్క్ అంతా నాకు తెలుసు కలర్ ఫోటోగ్రఫీ అంటే ఈయన పట్టుకున్న కలర్ ఫోటోగ్రఫీ అంటే అప్పుడు నీకు ఖైదీ సినిమా అవన్నీ సాంగ్స్ రోల్స్ చేసేది గ్లోబ్లో స్పెక్ట్రంలో అక్కడ ఉండే ల్యాబ్స్ ఉండే కొడంబర్ బ్రిడ్జ్ దగ్గర ల్యాబ్స్ ఉండే అక్కడ ప్రింటింగ్ ఈ ఫిల్మ్ చాలా డెవలపింగ్ మెల్లమెల్ల ల్యాబ్ తోటి లింక్ అయింది మళ్ళీ ఇక్కడ టైం అయిపోయిన తర్వాత ల్యాబ్ పిలవాడిని స్లోగా అప్పుడు 650 ఎన్లార్జర్లు ప్రింటింగ్ సో అక్కడి నుంచి కొంచెం అంత డేటా తెలిసింది నాకు ఓకే ఎన్లార్జర్ ఏంది ప్రింట్ ఎట్లా చేస్తారు కలర్ ఎట్లా కరెక్షన్ చేస్తారు అవన్నీ టెస్ట్ పీస్లన్నీ బయటెత్తి అవన్నీ జామ్ చేసుకొని పెట్టుకొని ఎల్లో మైనస్ సిఎం మైనస్ ఇవన్నీ చేసుకుని మెల్లమెల్ల స్పెక్ట్రం దేవకర్ దగ్గర కలర్ ల్యాబ్ స్పెక్ట్రం దేవకర్ దగ్గర చేయను ఫిలిం ప్రాసెస్లో పెట్టేసిండు ఫిలిం ప్రాసెస్ మెల్లమెల్ల ఫోటోగ్రఫీ కలర్ ఫోటోగ్రఫీ ఏందనేది నేను పర్ఫెక్ట్గా వర్క్ చేయడం మొదలు పెట్టేసిన తిరుపతి తులసి గారు ఉండే పల్లెటూరు పిడుగు సినిమాకి వేసిండు సాయన గారు కొంత సో బిగ్ పర్సన్ దగ్గర అతని దగ్గర బెస్ట్ అసిస్టెంట్గా పోవటము పెద్ద పెద్ద మహాన్ భావులు కెమెరామెన్లు లైటింగ్ ఎలా వేస్తున్నారు అక్కడి నుంచి ఒకటి కలర్ తెలిసింది డేటా కలర్ ఎలా తయారైతుందో ఒక డేటా తెలిసింది సో అక్కడి నుంచి లైటింగ్ సిస్టమ్ అసలు ఎక్స్పోజర్ అంటే ఏంటి అసలు ప్రాసెసింగ్ అంటే ఏంటి అసలు డెవలప్మెంట్ ఎంత చేయాలి సో టోటల్ ఫోటోగ్రఫీ యొక్క ప్రొఫెషనల్ సిస్టాన్ని నేను 2 ఇయర్స్ లోపల అంటే 2 ఇయర్స్ ఉన్నారు 2 ఇయర్స్ లోపల బ్యూటిఫుల్ చాలా సాధ్యం అంత వరకు
నైట్ అండ్ డే ఎవరు రమ్మంటే అలా వెళ్ళిపోయేవాడిని మర్చుకుంటుని అల్లు నాయుడు తమిళనాడు నాయుడు వాళ్ళ స్కూల్లో బ్లాక్ అండ్ వైట్ వీ టచింగ్ చేస్తే పండుకోవటం దాగిచ్చారు ఉట్టుకున్నప్పుడు వాళ్ళు తీసిన ఇమేజ్ అన్ని డీ టచ్ నేను స్పెన్సిల్ తోటి టచ్ చేసి పిన్ కొట్టి రెస్ట్ పెడితే వాళ్ళు పండుకోవటానికి వచ్చేటారు వాళ్ళు ఎప్పుడన్నా భోజనం ఉన్నట్టు సండే ఉన్నట్టు భోజనం అలా 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 కొంచెం ఇక షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ లో భోజనం అలా అలా మెల్లమెల్లగా తర్వాత ఏమైంది కొన్ని రోజులు లెటర్ రాసినాను మా ఇంటికి తర్వాత ఏం చేసినాను వాళ్ళు లెటర్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయి ఇట్లా ప్రాబ్లం అవుతుంది అప్పుడు మా మిస్సెస్ రెండు షూ సేవ్ చేసేసి మా మిస్సెస్ వాళ్ళ ఇంట్లో పంపించింది ఒక అమౌంట్ ఇచ్చేసి ఎందుకో పెద్ద పెద్ద నేను లేను కదా మా మిస్సెస్ ఉండలేదు కదా ఈ రెండు ఒక స్టూడియోను మా ఫ్రెండ్కి ఇచ్చిన నడిపించుకోమని మంత్ ఇంత పదవి ఇక్కడ ఇవ్వాలి ఒక స్టూడియో సేవ్ చేసి మా మిస్సెస్కి ఇచ్చిన సో అక్కడ సేఫ్ ఉండాలని సో 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ 1.5 ఇయర్ దాకా లెటర్ రాసినాను 2 ఇయర్ తర్వాత వాళ్ళు రమ్మటం మొదలు పెట్టారు నేను పూర్తి వర్క్ నేర్చుకోలేదు అప్పుడు లెటర్ రాయడం మంది చేసిన లెటర్ రాయమని చెప్తే ఏం చేసారు అప్పుడే స్పెల్స్ వచ్చినాయి ఇక్కడ తమిళనాడులో భూకంపం సంథింగ్ వాటర్ బాధ సో అందులో గ్యాప్ తల్లిదండ్రులు భార్య పిల్లలు బంధువులు మిత్రులు అయిపోయింది రాడు అత్తమ్మ వాళ్ళు వాళ్ళంతా మోసం చేసిన పిల్లలు సో ఇంత పని మా మిస్సెస్ అప్పుడు లవ్ స్మాల్ గర్ల్ 11 12 ఇయర్స్ 12 ఇయర్స్ నాకు 22 ఆమె 12 11 సో అలా డిప్రెషన్ అనదమ్ములు ప్రాబ్లం లాట్ ఆఫ్ ప్రాబ్లం లైఫ్ అంతా ప్రాబ్లమే ఇప్పుడు కొంచెం అంత ఫ్యామిలీ ఉన్నా ఏమనుకుంటారో ఏమన్నది జస్ట్ ఫ్యామిలీ అయినా రిమెంబర్ వచ్చేసింది నాకు సో పోవాలి అట్లా వెళ్ళాలి సార్ అంటే అది నువ్వు వెళ్తే ఎప్పుడు హైదరాబాద్లో నీకు జాబ్ ఉంది ప్రభాకర్ గారు అని అక్కడ ల్యాబ్ పెడుతున్నాడు సో అందరూ జాబ్ చేయి నీ బెస్ట్ సాలరీ ఇస్తాడు యువర్ బెస్ట్ ప్రింటర్ నువ్వంటే ఫేవరెట్ అయినా నాకు 1000 రూపీస్ సాలరీ 1000 రూపీస్ సాలరీ ప్రభాకర్ గారు ఆ టైంలో 1000 నియరెస్ట్ అంటే 40,000 50,000 వాల్యూడ్ 1000 రూపీస్ సాలరీ లార్జ్ ఫుడ్ అంత ఆయన చూసుకున్న వాళ్ళు పక్కనే రోగు లార్జ్ ఉండే అలా లోన్ ఇచ్చిండు ఆయన ప్రింటింగ్ చేయాలి రూమ్లో వండుకోవాలి స్లోగా వచ్చిన తర్వాత మళ్ళీ సో సార్ నేను ఒకసారి ఇంటర్వ్యూ చేస్తా అంటే ఓకే మా వైఫ్ని తీసుకొస్తున్నాం తీసుకొచ్చుకో సో అట్లా నేను అప్పుడు ఫ్యామిలీకి వచ్చేది డైరెక్ట్ మా అత్త మళ్ళీ ఇంటికి దొరికింది కొంత అమౌంట్ కూడా రెడీ చేసుకున్నా ఒక అప్పుడు 3000 రెడీ చేసుకున్నా సో చూసుకున్నా ఒక పెద్ద పెట్టుకున్నా సో ఒక చిన్న రూమ్ చూసుకున్నా అశోక్ నగర్లో తీసుకొచ్చుకోవచ్చు సో పోయినా నేను నేర్చుకోవాలి డిస్టర్బ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వలే బట్ ఐ విల్ లైక్ నేను నా భార్య అంటే నాకు ఇష్టమే నేను మోసం చేయాలని కాదు నా ఉద్దేశం కాదు బట్ నేను పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత తీసుకుపోతా అనుకున్నాను అలా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు అదే మళ్ళీ పంపించేసారు 86 అబ్బాయి ఎంతమంది సార్ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి 86లో పెద్ద అబ్బాయి జన్మకి వచ్చారు తర్వాత 90లో పాప 95లో అబ్బాయి పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు పాపకు పెళ్లి చేసినాను ఇస్ ఫైన్ చిన్నవాడు ఇప్పుడు బిఎఫ్ఏ కంప్లీషన్ ఫోటోగ్రఫీ ఎంఎఫ్ఏలో జాయిన్ అయ్యిండు సో లైఫ్ ట్రబుల్ ఎవ్రీ ప్రాసెస్ అంటే పరిశ్రమ అంటారు అంటే ఏదైనా హార్డ్ వర్క్ చేసుకుపోయినా కూడా హార్డ్ వర్క్లో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఆ ప్రాబ్లమ్స్ తట్టుకోగలిగి ఆ ప్రాబ్లమ్స్ ఉంచి నీ బయట ప్రాబ్లమ్స్ నాకు నచ్చింది నీ గోల్ నీ ఎయిమ్ నువ్వు ఎప్పుడు నీ సిక్సెన్స్లో ఉంటుందో నీకు ప్రాబ్లమ్స్ అన్నీ నథింగ్ అనిపిస్తాయి నీ యాప్ అని నువ్వు ఒకసారి చేసినావు కదా పురుషత్వం సో నా ప్రాసెసింగ్ నీ ప్రాసెసింగ్ కొద్ది లింక్ ఉంది సార్ మీరు ఇప్పుడు ఈ 40 ఏళ్ళ మీ ఈ ఫోటోగ్రఫీ జీవితంలో మీకు అది ఆ పాత తరం చూసారు కొత్త తరం చూసారు కదా ఓకే ఇప్పుడు మీరు ఆ ఫోటోగ్రఫీకి ఇప్పుడున్న ఫోటోగ్రఫీకి తేడా ఏమంటారు అప్పుడు డేటా ఫిల్మ్లో రికార్డ్ అయింది లైటింగ్ తోటే ఇప్పుడు డేటా ముందు ఊరిపోయిన అప్డేట్ అవుతుంది సెన్సర్లా రికార్డ్ అవుతుంది సో తేడా ఏమున్నది ఏం లేదు బట్ అప్పుడు ఎవ్రీథింగ్ లైటింగ్ని మేము అబ్జర్వ్ చేసేసి లైటింగ్ యొక్క కలర్స్ని అబ్జర్వ్ చేసి దాని లైటింగ్ యొక్క అమౌంట్ ఆఫ్ లైట్ సోర్స్ని ఎలా కంట్రోల్ చేయాలి ఐఎస్ఓతో కంట్రోల్ చేయాలా అప్పర్తో కంట్రోల్ చేయాలా షట్టర్ స్పీడ్తో కంట్రోల్ చేయాలి ఐఎస్ఓతో కంట్రోల్ చేస్తే ఏమవుతుంది వాట్ ఇస్ ద ఐఎస్ఓ ఎఫెక్ట్ షటర్ స్పీడ్తో కంట్రోల్ చేస్తే ఏమవుతుంది వాట్ ఇస్ ద షటర్ స్పీడ్ ఎఫెక్ట్ అపోజిట్ తోటి కంట్రోల్ చేస్తే ఏమవుతుంది వాట్ ఇస్ ద అపాపరేచర్ ఎఫెక్ట్ ఇవేం మూడేం పనిచేస్తున్నాయి కదా అందరికి తెలుసు ఇప్పుడు చేప పిల్లకు సముద్రం అయితే పుట్టపు సముద్రం వేసినా ఇంక
ఎక్విప్మెంట్ అయిపోతుంది, నీళ్ళు వేసినా ఎక్విప్మెంట్ అయిపోతుంది. ఫోటోగ్రాఫర్లకు చాలా మటుకు ఐఎస్ఓ షట్టర్ స్పీడ్ అపర్చర్ కంట్రోల్ చేయడం తెలుసు. ఆ కంట్రోల్ చేస్తే ఏమవుతుంది అన్నది డీప్ గా స్టడీ చేయట్లే. అప్పుడు జనరేషన్ కంపల్సరీ డీప్ గా స్టడీ చేసి వర్క్ చేశారు, ఇప్పుడు జనరేషన్ డీప్ గా స్టడీ చేయట్లేదు. అందుకే ఇప్పుడు అప్పటికన్నా అప్పుడు అనుకున్నప్పుడు చాలా కష్టం ఉంటుంది ఓల్డ్ అని అనుకున్నప్పుడు, అప్పటికన్నా ఇప్పుడు వెరీ డిఫికల్ట్ సారైంది. అప్పుడు మాకు ఈజీ అయిపోయింది, అంటే ఓన్గా చేసుకుని అంత వర్క్ చేసుకుని ఓన్గా ప్రింటింగ్ చేసుకున్నాం, ఓన్గా ఎక్స్పోజ్ చేసుకున్నాం, ఓన్గా అలైన్మెంట్ చేసుకున్నాం, ఓన్గా డెలివరీ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, మాకు వచ్చిన 100 రూపాయల్లో 100 రూపాయలు మిగిలితే 100 రూపాయలు మాకే ఉంది. ఇప్పుడు 100 రూపాయలు మిగిలితే ఇప్పుడు ఒక్కొక్క పీపుల్స్ అవి చూస్తున్నా వింటున్నాను, నేను 4 లాక్స్ వర్క్ చేసిన, నేను 5 లాక్స్ వర్క్ చేసిన అని చెప్పుకుంటున్నాను. 5 లాక్స్ వర్క్ చేస్తున్నావు, ఎన్నిటికి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, డిజైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ల్యాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎంతో మందికి ఆ వీడియోగ్రాఫర్ కింద తూర్పు తీరాల విషయాలకు ఎంత మిగులుతున్నాయి, ట్రబుల్ ఉన్నారు. అసలు యాక్చువల్ అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ చాలా ట్రబుల్ ఉన్నారు, పరుగులు తీరుతుండ్రు బెస్ట్. అంటే ఫోటోగ్రఫీ డెవలప్ అయింది, అప్పటికి ఇప్పటికి చాలా ఫోటోగ్రఫీ డెవలప్ అయింది, ఫోటోగ్రఫీ డెవలప్ అయింది, బట్ ఫోటోగ్రాఫర్లు డెవలప్ కాలే. నా ఉద్దేశం, మై ఒపీనియన్స్, ఈజీగా ఫోటోగ్రాఫర్లకు చేయడం. అది డెప్త్ ఆఫ్ ఫీల్డ్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంది, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఏంది, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఉండాలి, నీకు ముందు ప్రోమ్ అంటే ఫోర్ గ్రౌండ్ మెయిన్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ వరకు ఎంత క్లియర్ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ అపర్చర్ పెట్టాలి, ఏ షటర్స్ పెట్టాలి, ఏ ఐఎస్ పెట్టాలి, ఎలాంటి లైటింగ్ ఫిల్ చేయాలి అని బొమ్మలు తీసేస్తున్నారు. ఫోటోగ్రఫీ అంటే ఏంటి, సైన్స్. ఎవ్రీ డే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎవ్రీ డే మారుతుంటారు క్షణక్షణం. అంటే గడియారానికి మూడు ముందు ఎలా ముందుకెళ్ళిపోతాయో అలా ఫోటోగ్రఫ్ అన్నది సైన్స్. ఎప్పటికీ ఫోటోగ్రఫీ కాదు, సైన్స్ అనే సబ్జెక్ట్ ఎప్పటికీ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఫోటోగ్రఫీ కూడా సైన్సే, కానీ అప్పుడు ఇంత సైన్స్ ఏర్పడలే. మాకు 10% 20% సైన్స్ ఉండే, మేము బాగా ట్రై చేసినాం. ఇప్పుడు 100% సైన్స్గా మారినా దీన్ని యూజ్ చేసుకోలేకపోతారు. ఎగ్జాంపుల్ ఒక చెప్పాలంటే, ఎవ్రీ పర్సన్ ఫోటోగ్రాఫర్స్ ఎలా ఉన్నారంటే, దాని యొక్క పూర్తి స్థాయిగా, దాని యొక్క ఫండమెంటల్, దాని యొక్క వే ఆఫ్ స్టైల్ తెలియక వర్క్ చేస్తున్నారు. బట్ ఇంకోటి ఏంటంటే, ఎక్విప్మెంట్ ఉంది కదా, ఇప్పుడు అడ్వాన్స్ కెమెరాస్ ఉన్నాయి, మిర్రర్లెస్ వచ్చినాయి, అడ్వాన్స్ కెమెరాలు, ఇప్పుడు 12 మెగాపిక్సెల్, 15 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్, 40 మెగాపిక్సెల్, ఎప్పుడు చూసినా మోర్ మెగాపిక్సెల్ కెమెరా తీసుకుంటే క్వాలిటీ వస్తా అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ క్వాలిటీగా, సబ్జెక్ట్ షార్ప్నెస్గా ఉండాలంటే లైటింగ్ మీద అవగాహన ప్రతి ఫోటోగ్రాఫర్ ఉండాలి. ఇప్పుడు కాలంలో మీకు తెలిసినంత వరకు ఏ పిల్లలకు లైటింగ్ మీద అవగాహన చెప్పండి, ఉన్న లైటింగ్లో బొమ్మలు తీసేస్తారు. సాఫ్ట్ లైటింగ్ అంటే తెలియదు, కాంట్రాస్ట్ లైటింగ్ ఏం తెలియదు, హార్ష్ లైటింగ్ అంటే ఏం తెలియదు, దానికి అపర్చర్ ఏం పెట్టుకోవాలి, ప్రతి ఒక్క దానికి వర్క్ ఉంది. సాఫ్ట్ లైట్ ఉన్నప్పుడు ఒక ఇమేజ్, ఒక సాఫ్ట్ లైట్లో ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ని క్యాప్చర్ చేయాలంటూ ఆ కెమెరాలో ఆపరేట్ ఉన్నాయి కదా. అపర్చర్ షటర్ స్పీడ్ ఐఎస్ఓ కాకుండా ఇప్పుడు డిజిటల్ కెమెరా లాట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. కంపెనీ వాడు 3-4 లక్షలు తీసుకుంటున్నాడంటే మీకు కావాల్సినంత ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్ ఉన్నా, ఎలాంటి లైటింగ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ దాన్ని సరి చేసుకునే కెపాసిటీకి నీకు కెమెరా మెను సెట్టింగ్లో వాడు ప్రాబ్లం సాల్వ్ చేసిండు. ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఫోటోగా చూస్తున్నారు పురుషోత్తం గారు, మీరు ఒక సన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంది, ఏమవుతుంది లైట్ సోర్స్, వన్ సైడ్ లైట్ సోర్స్ ఉంది, వన్ సైడ్ లైట్ సోర్స్ షాడో ఉంది, మనం బొమ్మలు తీస్తుంది ఏమవుతుంది, వన్ సైడ్ బ్లాక్ అయిపోతుంది, వన్ సైడ్. సో బ్లాక్ అనే ఏరియా సైడ్ మనం ఎక్స్పోజర్ పెట్టుకున్నట్టుంటే ఏమవుతుంది, అది బ్రైట్ అవుతుంది, అటు పెట్టుకుంటే ఇది బ్లాక్ అవుతుంది. సో అప్పుడు మాకు అతని గోల్డ్ కంట్రోల్ చేయడానికి లైటింగ్, నార్మల్ లైటింగ్, కాంట్రాస్ట్ లైట్ లేనప్పుడు మేము వేడి చేసి తీసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, దాని బోర్డ్ అంత సాఫ్ట్వేర్ ఉన్నది, ఒక్క మెయిన్లో ఒక బటన్ ఆన్ చేసుకుంటే మీకు షాడో ఏరియాని ఇంప్రూవ్మెంట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఆప్షన్స్ ఈ ఫోటోగ్రాఫర్లకు అవసరం, అవసరమే, అవసరానికి యూజ్ పడే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అన్ని పళ్ళెం పెట్టండి, మంచి భోజనం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ అదే కారపొడి నూనె పోసుకొని తింటుంది భోజనం. లక్ష పదార్థాలు మంచి బ్యూటిఫుల్ కర్రీస్ ఉన్నాయి, పెరుగన్న ఉన్నది, పప్పు ఉంది, నెయ్యి ఉంది, అన్ని కూడా కర్రీస్ ఉన్నాయి. బట్ నా అలవా తింటే అంటే కారపు నూనె వేసుకొని తింటే బాగుంటుంది. అలాంటి మేము ఏం చేస్తాం.